గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 11,000 క్యూసెక్లు పోత్రంటిపాడు సామర్థ్యం 11,000 క్యూసెక్ల నుంచి 44,000 సామర్థ్యానికి పెంచినప్పుడు 44,000 సామర్థ్యానికి పెంచినప్పుడు జరిగిన నష్టం ఏంటి తెలంగాణ ప్రాంతానికి? 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నష్టం ఏంటంటే ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం 1956 నుంచి ఎట్లా మోసం చేసిరో రాజశేఖర రెడ్డి గారు కూడా అట్నే మోసం చేసిండు. తెలంగాణ ప్రాజెక్టులకు రాలేసిండు, 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు, పోత్రంటిపాడు కాలువ తీసేసిండు, నీళ్లు తీసుకొని వెళ్ళిపోయిండు. మా దగ్గరేమో కాలువ కూడా తీయలేదు, తట్టెడు మట్టి తీయలేదు. మాకు 2 కోట్లు ఇస్తే అక్కడ 2,000 కోట్లు ఇచ్చిండు. అక్కడ ప్రాజెక్టు తీసుకొని వెళ్ళిపోయినా అసలు మా దగ్గర ప్రాజెక్టు కట్టలేదు కదా. ఏంది నష్టం అంటే అసలు మా దగ్గర ప్రాజెక్టు కడితే కదా, నువ్వు ప్రాజెక్టే కట్టలేదు. అసలు నష్టమే జరగలేదు అని చెప్పేసి విశ్లేషిస్తున్నట్టున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడిగాను సార్. అంటే సామర్థ్యం పెంచడం వల్ల జరిగిన నష్టం అయితే తెలంగాణ ప్రాంతానికి ఏమీ లేదు అంటున్నారు కాబట్టి సామర్థ్యం పెంచడానికి కదా. అసలు నీకు హక్కు లేని వాళ్ళకి నీళ్ళు తీసుకోవడానికే నీకు హక్కు లేదు. నీళ్ళు తీసుకోవడానికి మా నీళ్ళ సమస్య ఏమిటి? మా నీళ్ళ సమస్య ఏమిటి? వెంకట్ గారు మాట్లాడారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? స్పష్టంగా వెంకట్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ ప్రశ్నలు ఆయన వేశారు, సమాధానాలు కూడా వారు చెప్పిన దాంట్లో ఉన్నాయి. మీరు సమస్యను అడగవలసిన వాళ్ళని అడగలేదు, పోతున్నారు, మీ యాంగిల్ సందర్భంలో వారు. నేను చెప్పిన విషయం ఏంటంటే వెనకబడిన ప్రాంతాలతో కూడా మనం బస్సు సహకారంతో చేసుకుంటే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న సమస్యను ఇక్కడ తీసుకొచ్చాను. నేను కొట్లాడడానికి రావట్లేదు తెలంగాణతో, స్పష్టంగా వెంకటయాదవ్ గారు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో తాగునీళ్లు అంటే ఎక్కడైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ లేదా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ మీ ప్రాంతంలో నీళ్లు పడుతున్నట్టుగానే అదే రాయలసీమలో ఈ రోజు తుంగభద్ర ఎగువలో కూడా త్రాగునీటి నీళ్ళు లేవు. కనుక మనం జాయింట్ గా కూర్చొని మాట్లాడుకొని ఏం జరుగుతోంది అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. రెండో కీలకమైన అంశం రెండో విషయం ఇక్కడ నీళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు పోత్రంటిపాడులో ఏం నష్టం జరిగింది అంటే క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడారు. సమస్య ఎవరికన్నా దాని మీద క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడారు. క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడితే మనకంటే అధికంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు మనకంటే తక్కువ నీళ్లు పోయాయి. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అయితే వాళ్ళకి అధికంగా నీళ్లు పోవాలి, రీడిస్ట్రిబ్యూషన్ జరిగితే మనకి ఎన్ని నీళ్లు కూడా రావు, అక్కడికి పోతుంది. అక్కడ ఉన్న చట్టం ప్రకారం, ఏ ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయో, ఎవరు మోసం చేశారు, ఎందుకు చేశారు అనేది కాకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగాయో ఆ నిర్మాణం ఉన్న ప్రాజెక్టు బేసిస్ మీదుగా నీళ్లు పంచారు కాబట్టి అవన్నీ జరిగిపోయినాయి. ఆ జరిగిన మోసాల్లో ఏమి రాయలసీమకి ఏం నష్టం జరిగింది, తెలంగాణకి ఏం నష్టం జరిగింది అనుకుంటే ఆ రోజు తెలంగాణలో ఉన్న కొంత ప్రాంతము మహారాష్ట్రలోకి పోవడం వల్ల అక్కడ నుండి పైనుండి ఆల్మట్టి నుండి కిందికి రావాల్సిన నీటిని రాలేకపోవడం వల్ల మెహబూబ్ నగర్ ఎగువన్న ప్రాంతానికి నీళ్లు రాలేదు. కాబట్టి కట్టని ప్రాజెక్టుకు కూడా జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని, అంటే ఏ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టకుండా నీటిని కేటాయించిన ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు 17.82. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కొంత ప్రాంతంలో మహారాష్ట్రలోకి పోయింది. ఆ ప్రాంతం నుండి నీళ్లు కిందికి రానివ్వట్లేదు, కట్టకుండా ఆపేశారు. కాబట్టి 17.82% నీళ్ళు 17.82 జూరాలకు వచ్చాయి. ఇదే నేపథ్యంలో వెంకట్ గారు ఒకటి మాట్లాడుతూ ఆ రోజు మద్రాసుకు నీళ్లు ఇవ్వడం కోసం ప్రాజెక్టు వల్ల ఇవన్నీ తీసుకొచ్చారంటున్నారు. చరిత్రను అంటే తెలంగాణలో చాలా మంది వాదులు చరిత్రను బాగా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసుకున్న శ్రీభాగ గుణపడికతో మాకేం సంబంధం ఉందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శ్రీభాగ గుణపడికలో అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కాకుంటే ఈరోజు తెలంగాణ సమాజం ఏ విధంగా అయితే కొట్లాడిందో మా నీళ్లు, మా నిధులు, మా అభివృద్ధి అనేది ఏ విధంగా నియామకాలని కొట్లాడారో అదే విధంగానే దాంట్లో అన్యాయం జరుగుతూ ఉంటే కొట్లాడుతున్న ప్రాంతంలో మనం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో మనకు తొలి విజయం అంటే ఉమ్మడి మద్రాసు జరిగిన తొలి విజయం విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే ఆ రాయలసీమలో ఏర్పాటు చేయకుండా దాని విశాఖపట్నానికి పోయిన వెంటనే రాయలసీమ వాదులంతా పక్కకి వెళ్ళిపోయారు. అరే మనం ఉద్యమం చేస్తే మనకు వెనకబడిపోతాం, మనకు మోసం జరుగుతుంది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం జరిగిన తర్వాత కూడా మోసం జరుగుతుందని వెనక్కిపోయిన నేపథ్యంలో రాయలసీమ వాళ్ళందరినీ కూడా ఉజ్జగించి అది రాయలసీమ నాయకుడు ఇంట్లో జరగలేదు. శ్రీపాక్ ఇల్లు అనేది కోస్తా నాయకుడు, అది అమృతాంజన్ యజమాని అయిన ఆంధ్రప్రదేశ్ యజమాని కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగింది. ఆయన ఆయన కోస్తాకు సంబంధించిన నాయకుడు, కోస్తా నాయకుడు ఇంట్లో సమావేశం జరిగింది. అక్కడ రాయలసీమ నాయకులు ఉన్నారు, కోస్తా నాయకులు ఉన్నారు. మనం అంతా కలిసి సమిష్టిగా ఉద్యమం జరగకపోతే తెలుగు ప్రాంతానికి మీకు ఏం కావాలో కోరుకోండి అని అంటే, అయ్యా మాకు నీళ్లు ప్రధానంగా కావాలి అని కోరారు, మాకు రాజధాని కావాలి అని కోరారు, మాకు అభివృద్ధి జరగాలని కోరారు. ఈ సందర్భంలో ఒకటే ఒకటి ఇచ్చారు, కృష్ణా నది మీద కానీ తుంగభద్ర నది మీద కానీ ప్రాజెక్టులన్నీ మీరు కట్టుకున్న తర్వాత మీరు నీరంతా వాడుకున్న తీసుకుంటామని ఒక స్పష్టమైన శ్రీభాగం మెడికల్ ఉంది. మీరు నిర్మాణం చేపట్టుకున్న తర్వాత ఏదైనా నీళ్లు మిగులుతూనే మేము తీసుకుపోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ ఏది కోరుకుంటే అది ఇస్తామని చెప్పడం స్పష్టంగా జరిగింది. ఈ రెండు కీలకమైన అంశాలు. మూత అసెంబ్లీ గురించి ఉంది, దాని పక్కన పెడతాం. ఈ రెండు అంశాల నేపథ్యంలో భుజం భుజం కలిపి ఆంధ్ర వాళ్ళం ఉద్యమం చేస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది 1953లో. దీనికంటే ముందుగా 1951లో ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ జరిగింది. ఈ రోజు ఎక్కడైతే పోత్రంటిపాడు అనుకుంటున్నామో దానికి ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఎక్కువ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ అనేది కట్టి ఉండవలసింది, ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ జరిగి ఉండవలసింది. ఈ రోజు ఏదైతే తెలుగుగంగ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నామో, ఏదైతే ఎస్ఆర్బిసి గురించి మాట్లాడుకుంటున్నామో, ఏదైతే గాలేరు నగర్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ ప్రాంతాల 25 లక్షల ఎకరాలకు వ్యవసాయానికి నీటి వచ్చే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టవలసి ఉంటే 1951లో 1953లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ ప్రాజెక్టు రాకుండా పెద్ద మనుషుల ఒప్పందం తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని చెప్పి తెలంగాణ కూడా కలుపుకొని కట్టుకున్న సందర్భంలో 1956లో తెలంగాణ అపీల్ చేయడం కోసం అని చెప్పి నాగర్ సాగర్ కట్టారు. కృష్ణా ఓన్లీ కోస్తా ప్రాంతం వాళ్ళే నీళ్లు చూసుకోవడానికి కట్టలేదు. ఆ రోజు తెలంగాణలో 100 టీఎంస్ నీళ్లు ఇచ్చారు. నాగర్ సాగర్ లో లెఫ్ట్ కెనాల్లో 100 టీఎంస్ ఇచ్చారు. ఎడమ కాలంలో 132 టీఎంస్ ఆంధ్ర ప్రాంతానికి తీసుకున్నారు. ఇటు కాలంలో 32 టీఎంస్ ఆంధ్రకి తీసుకుపోయారు. అంటే 100 టీఎంస్ తెలంగాణకు నాగర్ సాగర్ నల్గొండకు వచ్చింది. లెఫ్ట్ కాలంలో 32 టీఎంస్ ఆంధ్రాకు వచ్చాయి. 132 టీఎంస్ కాలంలో ఆంధ్రాకు వచ్చాయి. అంటే 164 టీఎంస్లకు వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్లారు. 100 టీఎంస్ తెలంగాణకు తీసుకెళ్లిపోయి రాయలసీమకి ఇచ్చింది ఏంటయ్యా అంటే, మనమంతా సహోదరులం అని చెప్పి కలుసుకున్న వాళ్ళకి ఇచ్చింది అంటే గుండు సున్నా ఇచ్చారు. నాగార్జున అక్కడ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకోవాల్సిన వాళ్ళు రాష్ట్రం విడిపోయి ఇటు సమైక్యాంధ్రంలో అన్నదమ్ములాగా అందరం కలిసి ఉండాలనుకుంటే అందరితో సమైక్యంగా కలిసిన తర్వాత అందరూ కలిసి పంచుకున్న దాంట్లో రాయలసీమకు గుండు సున్నా చేశారు. ఈ నేపథ్యంలో మా శ్రీభాగ్ ఉడంబడికి ఏమైందయ్యా, మాకు ఏంటంటే నీళ్ళన్ని పనిచేసాం, ఈలోపు బచావత వచ్చేసింది, కృష్ణానదిలో నీళ్ళు ఏమి లేవు, నీళ్ళని పనిచేసామంటే అప్పుడు పునరుత్పత్తి జనాలు అంటే ఈ రోజు నీళ్లు పెట్టుకున్న తర్వాత మన పంట పొలాలు పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ అయిన నీళ్లు వాగులు వంకల ద్వారా నదిలో చేరే నీళ్లు 11 టీఎంసీలు ఉన్నాయి. ఆ 11 టీఎంసీలు రాయలసీమకి ఇస్తామని ముష్టిగా ఇచ్చిన 11 టీఎంసీలతో ఎస్ఆర్బిసి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. దీనికి అంకురార్పణకు ప్రధానమైన కారణం తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రధానంగా జలగ వెంగళరావు గారు, అంజయ్య గారు సహకారంతో ఆ ప్రాజెక్టులు వచ్చాయి. జలగ వెంగళరావు గారు, అంజయ్య గారు రాయలసీమ ప్రాజెక్ట్, రాయలసీమ ముఖ్యమంత్రులు కాదు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రుల సహకారంతో ఎస్ఆర్బిసి ప్రాజెక్టులు వచ్చింది. అది అంజయ్య గారు 1983లో ఆగ మేఘాల మీద తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు నిర్మాణం మీరు 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 చరిత్రను అవగాహన చేసుకోండి సార్. పోతిరెడ్డిపాడు కట్టింది ఎస్ఆర్బిసి కోసం. ఇంత త్యాగం చేసి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును పోగొట్టుకుని అటు నాగార్జున సాగర్ కట్టించి అటు కోస్తా ప్రాంతానికి 164 టీఎంస్ ఇచ్చి తెలంగాణ ప్రాంతానికి 100 టీఎంస్ ఇచ్చి గుండు సున్నా పోయిన వాటికి తెలంగాణ ముఖ్యమంత్రుల సహకారంతో పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగింది. ఎస్ఆర్బిసి నిర్మాణం అంజయ్య గారి టైంలో జరిగింది. ఆ పోతిరెడ్డిపాడు వచ్చిన సందర్భంలో అక్కడ పోతిరెడ్డి ఏర్పడిన సందర్భంలో శ్రీశైలం ఎంటీడీ 854 అడుగులు ఉండాలి. 854 అడుగుల్లో మనం నీళ్లు నిలబెడితే పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్ అంటే గేట్ల కింద 841 అడుగుల గేట్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. కాబట్టి నీళ్లు తీసుకురావాల్సిన ఒక నిర్మాణం జరిగితే ఆ నీటిని ఈ రోజు 800 అడుగులకు తీసుకోబోతున్నారు. దాన్ని ప్రశ్నించిన విద్యాసాగర్రావు గారు 2012లో ప్రశ్నించిన విద్యాసాగర్రావు గారు 2015లో నోరు ముక్కుని ఉన్నారు, మాట్లాడలేదు. మరి మాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రోజు మేము అడగవలసింది మోసం చేసిన వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళనే చేసి మనమంతా కూడా పరస్పరం టూర్ చేద్దాం, మెహబూబ్ నగర్ టూర్ చేద్దాం, నల్గొండ టూర్ చేద్దాం, రంగారెడ్డి టూర్ చేద్దాం, కర్నూలు జిల్లా చేద్దాం, కడప చేద్దాం, అనంతపురం చేద్దాం, చిత్తూరు చేద్దాం, పరస్పరం అవగాహన చేసుకుందాం. రాయలసీమ ప్రాంతం ఎలా ఉందో, తెలంగాణ ప్రాంతం ఎలా ఉందో, వీటి సమస్యలు ఏంటో ఈ రోజు రాజకీయ నాయకులు మన పక్షాన నిలబడడం లేదు అనేది స్పష్టంగా అవగతం అవుతుంది. వెంకట గారు చట్టం 85 గురించి చెప్తూ మీరు ఒక మాట చెప్పారు, అపెక్స్ కౌన్సిల్ అందరూ పోవాలంటే ప్రభుత్వంలో లేదని చెప్పి ఇంతకుముందు జడ్జిమెంట్ గురించి చెప్పారు. 19/7/2015 కేంద్రం నుండి వచ్చిన అడ్వకేట్ ఖాద్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు దండి ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో లేవు, ఇవి అనుమతులు పొందిన ప్రాజెక్టులు కాదని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ ప్రాజెక్టులు రావాలి అని అనుకుంటే రాయలసీమ తెలంగాణ స్పష్టంగా కూర్చొని మాట్లాడుకోవాలి. మేమైతే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు వ్యతిరేకించలేదు, మీకున్న కష్టాలు తెలుసు, మాకున్న కష్టాలు సహకారం అందించండి అని చెప్పి సమస్యను మేము ముందు ఉంచుతున్నాం. ఇది ఎందుకంటే ఈ సమస్యను మనం పిల్లి పిల్లి కొట్లాడుకుంటే కోతి తనుకుపోయినట్టుగా మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులతో కూడా ఒక దుర్మార్గం చేశారు ఈ రోజు, మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర చట్టంలో అదే సెక్షన్ 85 లో 6 ప్రాజెక్టులు పెట్టారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, గారేరు నగిరి, అంద్రినీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు పెట్టారు ఈరోజు చేర్చాలని చెప్పి. దానికి నీరు రావాలి అని అంటే మిగులు జలాల మీద కట్టుకుంటున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. మిగులు జలాల మీద ఈ ప్రాజెక్టులు కట్టుతున్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అబ్జెక్షన్ చెబితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పి మేము కృష్ణాలో నీటిని అడగము అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చి ఆ నిర్మాణం కొనసాగించారు. నెట్టంపాడు ప్రాజెక్టు కానీ, SLBC కానీ, గారేరు నగర్ కానీ, అంద్రినీవా కానీ, వెలుగొండ ప్రాజెక్టులు కానీ ఇవి చేస్తున్నప్పుడు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడ నుండి రావాలి అని ఆ రోజు ఆ ప్రభుత్వం 2 ప్రాజెక్టులు తీసుకుంది. ఒకటి పోలోవరం ప్రాజెక్టు, రెండోది దుమ్మగూడెం నాగర్ సాగర్ రియల్ పాండ్ ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 210 టీఎంసీల నీరు సేవ్ అవుతుంది. ఈ 210 టీఎంసీలు సేవ్ అవుతే మనం కట్టుకుంటున్న ఈ 6 ప్రాజెక్టులకు అదనంగా SLBC కూడా రాష్ట్ర విభజన చట్టంలో చేర్చుకోవాల్సింది, అది ఎందుకు పొరపాటైందో తెలియదు. ఆ 7 ప్రాజెక్టులు కలిపి 221 టీఎంసీల నీళ్లు కావాలి. 221 టీఎంసీల నీళ్లు వస్తే మన ప్రాజెక్టులకు అన్నిటికి కూడా పైన కట్టుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులు, దక్షిణ తెలంగాణ ఎండిపోయే దక్షిణ తెలంగాణకు నికర జలాలు రావాలంటే దుమ్మగూడెం ప్రాజెక్టు రావాల్సి ఉండింది. మరి దీనికోసం రాష్ట్ర విభజన సమయంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఒక ఏర్పాటు చేస్తే జయరాం రమేష్ గారిని క్షుణ్ణంగా చదివి మీరు రిపోర్ట్ ఇవ్వమంటే, నీరు అనేది చాలా సున్నితమైన సమస్య ఈ 2 రాష్ట్రాల్లో, కాబట్టి నీటిని గురించి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ టేకప్ చేయాలని చెప్పి దుమ్మగూడెం సహా అన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాలని చెప్తే రాష్ట్ర విభజన చట్టంలో దుమ్మగూడెం ప్రాజెక్టు రాలేదు. దుమ్మగూడెం ప్రాజెక్టు రాలేదంటే SLBCకి, నెట్టంపాడుకు, కల్వకుర్తికి నికర జలాలు వచ్చే అవకాశం పోయింది. మరి అవకాశం పోయినప్పుడు దాని గురించి పోరాడవలసింది ఈ రోజు కేసీఆర్ మీద ఎగిరిపడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు 203 ప్రకారం అన్యాయం జరుగుతుందని చెప్పి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు చేయాలి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, దానికి సమ్మతి ఇచ్చింది బీజేపీ పార్టీ. కాబట్టి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండి ఉంటే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండింటే రియల్ గా రాజకీయమైన కోణంతో కాకుండా ఈ ప్రాంతం దక్షిణ తెలంగాణ కానీ బతికి ఉండాలనుకుంటే ఆ దుమ్మగూడెం ప్రాజెక్టు ఎందుకు తీసుకురారు అని అడిగిండవలసిన, నిలదీసి అడిగిండవలసిన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు కూడా ఈ రాజకీయ పార్టీలు నోరు మూసుకొని ఉన్నాయి. ఒక రాజకీయ కోణంతోనే చేస్తున్నాయి. కాబట్టి వెంకట గారు మిమ్మల్ని నేను అప్పీల్ చేస్తున్నది ఒకటి, మనం కూర్చొని చర్చించుకొని మన ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కావాలి, ఈ ప్రాంతాల్లో బతుకు పెట్టగట్టాలంటే గోదావరి వాటర్ తీసుకుంటే సర్ప్లస్ వాటర్ వస్తుంది. తర్వాత అదనంగా వచ్చే నీళ్లు ఈ రోజు మీరు పాలమూరు రంగారెడ్డి కట్టుకోండి, ఆ ప్రాంతంలో నీళ్లు కావాలంటే కూడా ఇంకా గోదావరి నీళ్లు తెచ్చుకొని శ్రీశైలాన్ని అంతా కూడా కేవలం మెహబూబ్ నగర్, నల్గొండ, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి వచ్చేలాగా మనం పథకం చేసి పెట్టుకోవాలి. అదే లక్ష్యంతోనే ఆ రోజు ఆ ప్రభుత్వం 2004లో ఉన్న ప్రభుత్వం చేసింది. దానికోసం మనం పోరాడాలి కానీ ఘర్షణ పడితే మాత్రమే కాదు. ఆ రోజు కేసీఆర్ గారు అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పారు, మనం పరస్పరం చర్చించుకొని చేసుకుందామని. పరస్పరం చర్చల ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే రాజకీయ పార్టీ నాయకులంతా కూడా మీరు అంటున్నారు ఈ రోజు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా నీళ్లు పారడం లేదని చెప్పి. మీరు ఒక విషయం తెలుసుకోవాలి సార్, ఈ రోజు 1951 సంవత్సరంలో ఇది ఆంధ్ర రాష్ట్రం నిర్మించలేదు, లేదా ఈ రోజు రాష్ట్రం నిర్మించడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నిర్మించిన తుంగభద్ర డ్యామ్ మీద మాకు 101.9 టీఎంసీల నీళ్లు పారవలసిన 3 ప్రాజెక్టులు ఉన్నాయి. HLC, LLC అండ్ KC కెనాల్. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా 60 టీఎంసీల నీళ్లు కూడా మేము తీసుకోలేకపోతున్నాం. ఆ నీళ్లన్నీ కూడా శ్రీశైలంలో జరి కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ నీరంతా మాదే ఈ రోజు, ఆ నీరంతా కూడా మాదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు పారని నీళ్లు నేను 78 టీఎంసీల నీరు నేను పారిచ్చాను, చరిత్రలో కనీ వినియోగం నీరుని పండిస్తానంటే నేను అభినందిస్తున్న వారు. 102 టీఎంసీలు రావాలంటే 78 టీఎంసీలు పారించా అని చెప్పి భుజాలు చర్చుకుంటున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాం, తుంగభద్రలో మొత్తం రావాల్సిన నీళ్లు 212 టీఎంసీలు అయితే 412 టీఎంసీలు వచ్చాయి. అంటే 100% అదనంగా నీళ్లు వస్తే మీరు 102 టీఎంసీలకు 78 టీఎంసీలు అంటే 23% తక్కువ ఇచ్చారు. 100% అదనంగా వచ్చినప్పుడు 23% తక్కువ ఇచ్చారంటే 100% కరెక్ట్ గా 212 టీమ్స్ వచ్చినప్పుడు మా గత ఏంటో వెంకట గారు మీరు ఒకసారి ఆలోచించండి. 50 టీమ్స్ కూడా నీరు బారలేదు. అనంత మిగులు జనాలు కాదు నికర జనాలు కావాలి అంటుంటే బీజేపీ పార్టీ శ్రీశైలం మీద తెలంగాణకు హక్కు లేదు పూర్తి హక్కు నాదే అంటున్నా ఈ రాజకీయ పార్టీలకు ఎందుకు చలనం కలగలేదు అంటే రాజకీయ పార్టీలకు ఏ మాత్రం చలనం లేదు. మరి ఈ రోజు సుమోటోగా అన్ని కేసులు తీసుకుంటున్నారు మీ న్యాయవాదులంతా కోర్టులంతా కూడా మరి ఆ కోర్టులకు కూడా చలనం లేదా? ఇది ప్రెజుడిస్ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఆ కోర్టులకు చలనం లేదా? దాన్ని తీసుకొని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు అంటే మీరు అన్న మాట తప్పు అని చెప్తున్నాను సార్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు జడ్జెస్ అంతా కూడా మీ వాళ్ళే ఉన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే జడ్జెస్ మా వాళ్ళు ఉంటే సుమోటోగా కేసు తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీసులే వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఉండేది. వరల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి ఈ అమ్మాయిలను అమ్ముకునే పరిస్థితి దాపరించిందంటే ఆ వీడియో కావాలంటే మీకు షేర్ చేస్తాను. దాంట్లో ఆ వీడియో మీద స్పందన లేని రాజకీయ నాయకత్వం ఉంది, ఆ మీడియా మీద స్పందన లేని పత్రికా యాజమాన్యం ఉంది, ఆ మీడియా మీద స్పందించని ఈ రోజు బ్యూరోక్రసీ ఉంది, ఆ వీడియో మీద స్పందించని జ్యుడిషియరీ ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉండదంతా కూడా తెలంగాణ ప్రజానీకం మీద నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజా సంఘాల మీద నమ్మకం ఉంది. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తెలంగాణ ప్రజానీకం మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒక సంపద ఎక్కడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందారో, ఎక్కడైతే సామాజికంగా ఉన్నారో, ఏ విధంగా ఆర్థికంగా ఉన్నారో ఆ ప్రాంతానికి ఈ సమాజంలో ఉన్న ఈ 4 పిల్లర్స్ కూడా అమ్ముడుపోయాయని చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు ఈ రోజు. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలనుకుంటే, తెలంగాణ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే, వెనకబడిన రాయలసీమను పరిరక్షించుకుంటే ప్రజాస్వామ్యవాదులు మీరు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు మీరు ముందుకు రండి. మనం అంతా కూర్చొని చర్చించుకుందాం. ఇది ఒక రోజు 2 రోజులతో తెగే వ్యవహారం కాదు. మనం పల్లె పల్లె తిరుగుతాం, గ్రామ గ్రామం తిరుగుతాం, మీ సమస్యలేమో తెలుసుకుందాం, మా సమస్యలు ఏంటో తెలుసుకొని ఒక సమస్యకు పరిష్కారం తెచ్చుకుందాం. కానీ ఈ రాజకీయ నాయకులను, ఈ జ్యుడిషియరీని, ఈ బ్యూరోక్రసీని, ఈ జర్నలిజంను దీన్ని నమ్ముకుంటే మాత్రం మనము ఈ రోజు ఏ విధంగా ఉన్నామో 70 ఏళ్ళు జరిగింది సార్. 1951లో ప్రాజెక్టు కడితే ఈ రోజు 50% అంటే రికార్డుగా చూపిస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23% 23% తక్కువ ఇచ్చి చరిత్రలో నేను నీళ్లు ఇచ్చానంటే 200% అదనంగా ఇచ్చిన నీళ్లు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాజారావు కమిటీని ఏర్పాటు చేస్తే 52-53లో తుంగభద్ర డ్యామ్ కింద నీళ్లు వాడుకోలేని నీటిని కృష్ణా డెల్టాకు ఎండకారికి ఇచ్చారు. ఆ నీళ్లు వాడుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. 3498 ఎకరాలు వాడుకునే వాళ్ళు ఈ రోజు 6 లక్షలు 7 లక్షల ఎకరాలు వాడుకుంటున్నారు. ఇదే బిల్ 261 బిల్లు విద్యాసాగర్ రావు గారు ఏ బిల్లు వేశారో ఆ బిల్లుకు కౌంటర్ ఆఫిట్ బిల్లు కృష్ణా జిల్లా నుండి వచ్చిన నాగేంద్రనాథ్ గారు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య మేము 4 లక్షల ఎకరాలకే నీళ్లు వాడుకున్నాం అని చెప్పి దాంట్లో ఇచ్చారు సార్. వాళ్ళకున్న హక్కు 37,498 ఎకరాలకే. మరి ఆ నీళ్ళన్నీ ఎవరివి? 2 లక్షల చేపల నీళ్లు ఎవరివి? ఆ నీళ్లు మావి. ఆ నీళ్లను తోడుకుపోవడానికి 854 అడుగులు పెట్టవలసి ఉన్న ఆ రోజు డెమోక్రటిక్ గా విద్యాసాగర్ రావు గారు లేదా జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు. వారు కూడా మాట్లాడకుండా నీళ్లు మేము 800 అడుగుల్లో ఎస్ఎల్బిసికి తీసుకుపోతాం, 824లో ఎస్ఎల్సికి తీసుకుపోతాం, 840 800లో కలవకుర్తికి తీసుకుపోతాం, 800కు మేము రంగారెడ్డి తీసుకుపోతాం అంటే మేము కూడా 800కు తీసుకుపోవడానికి మీరు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. లేదంటే మనం 854 అడుగులు కట్టడానికి సిద్ధేశ్వరం అడుగు కట్టుకుందాం. నీళ్లు నిలబడతాయి, మీకు మాకు నీళ్లు వస్తాయి, సంరక్షణగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒక మాట చెప్పారు, ఈ రోజు పోత్రంటిపాడు నుండి నీళ్లు దోచుకోవడానికి చేశారని చెప్పి 11,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు అంటే 1996-97 నుండి 2019-20 వరకు మేము తీసుకున్న నీళ్లు కేవలం 65 టీమ్స్ల నీళ్లు యావరేజ్ సార్. పోత్రంటిపాడు నుండి 65 టీమ్స్లు 44,000 క్యూసెక్కులు జరిగిన 44,000 క్యూసెక్కులు జరిగిన గత 6 సంవత్సరాల్లో మేము తీసుకున్న నీళ్లు 85 టీమ్స్లు. మరి ఈ 30 సంవత్సరాల్లో సముద్రంలో పారబోసింది 420 టీమ్స్లు. మీరు పంచాయత్ కమిషన్ గురించి మాట్లాడారు. పంచాయత్ కమిషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, బాగా పడిన వర్షాల్లో ఉన్న సంవత్సరాల్లో మీరు ఎన్ని రిజర్వాయర్లు కట్టుకుని నీళ్లు నిలబెట్టుకోండి, చుక్క నీరు కూడా సముద్రంలోకి పోకూడదు. చాలా క్లియర్గా ఉంది, మీరు చదవండి సార్. చుక్క నీరు కూడా సముద్రంలోకి పోకూడదు, ఆ వర్షాలు పడిన నీళ్లన్నింటినీ కూడా నిలుపు చేసుకోండి అంటే ఆ నిలుపు చేసుకోవడానికి మేము 203 జీవో తీసుకొచ్చాం. ఆ జీవో తప్పనుకుంటే మనం పరస్పరం చర్చించుకొని 854 అడుగులు పెట్టడానికి ఏముందో మార్గాలు ఆలోచించుకుందాం. కానీ ఇది తప్పు అది తప్పు మనం కొట్లాడుకుంటే నీళ్ళన్నీ సముద్రం పాలవుతాయి, లేకుంటే కృష్ణా డెల్టా పాలవుతాయి లేదా చేపల చెరువులు పాలవుతాయి, దానికి సిద్ధమా? లేకుంటే తెలంగాణలో ఉన్న వెనకాడిన ప్రాంతాలకు, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరిగే విధంగా ఏ విధంగా చేసుకుందాం, చర్చించుకుందాం, ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలతో కూర్చుందాం, మాట్లాడుకుందాం, పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకుందాం. మిగిలిన సిస్టమ్స్ అన్ని కూడా ఫెయిల్ అయినాయి. ఈ ఫెయిల్ అయిన సిస్టమ్ లో ప్రజా ఉద్యమం చేస్తే వాళ్ళందరూ కూడా మన వెనకాల వస్తారని చెప్పి ఆశిస్తూ మీరు దానికి సహకారం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్. సార్ దశరథ రామ్ రెడ్డి గారు, వెంకట్ యాదవ్ గారు ఇద్దరు చెప్పే మాట కూడా ఒకటే. ఏంటంటే నాయకులను నమ్మి మేమైతే ఇక్కడ ప్రజలైతే ఈ ప్రాంత ప్రజలు మోసపోయారు అని చెప్పేసి ఇద్దరు అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రాంత ముఖ్యమంత్రి ఉన్నా మా రాయలసీమ ప్రాంతానికి అయితే ఎక్కువ సంఖ్యలో రాయలసీమ నుంచి వచ్చినా కూడా ముఖ్యమంత్రుడు మాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి దశరథ రామ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వెంకట్ యాదవ్ గారు కూడా అదే అంటున్నారు. ఏంటంటే ముఖ్యమంత్రులు మీ వారే, కానీ మీకు మీ ప్రజల మీద ప్రేమ లేక నమ్మకం లేక మీకే వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటని ఆయన అంటా ఉన్నాడు. ఏది ఏమైనా మొత్తానికి రాజకీయ నాయకుల వల్ల ప్రజలైతే మోసపోతా ఉన్నారన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా ఏమైనా వెంకట్ యాదవ్ గారు ఇంకా ఏమైనా చెప్పే అంశం ఏమైనా ఉందా? అయితే దశరథ రామ్ రెడ్డి గారు తన అనుభవంతో తను ఇంతకాలం ప్రజా సంఘాల్లో పనిచేసి ఈ వాటర్ మీద పనిచేస్తున్నట్టు తన ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని బ్రహ్మాండంగా కన్విన్సింగ్ లా మాట్లాడారు. నేను ముందే మళ్ళీ కూడా చెప్తున్నాను అనమాట. ఏమంటే డైరెక్షన్, ఎవడైతే అన్యాయం చేసినాడో అన్యాయం చేసినోడిని అడగకుండా నీతో పాటు నష్టపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాని మీద అక్క సెల్లబోస్తే లాభం లేదు. ఏంటంటే ఎవడైతే నష్టం చేసిండో, మళ్ళీ చెప్తున్నా, నష్టం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీది నాది ఇద్దరిది తోసుకొని మూడు పంటలు పండించుకొని సిరి సంపదలతోటి ఎవడైతే ఉన్నాడో వాని వైపు డైరెక్షన్ పెట్టకుండా ఎంతసేపటికి నీతో పాటు నష్టపోయి పండ్లు ఎండిపోయి కాళ్ళు వంకరపోయి మంచినీళ్ళు లేక తిండి లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు వచ్చిరాని నీళ్ళు ఏదో వస్తుంటే ఆ వచ్చిరాని నీళ్ళల్లో కూడా నా భాగం ఉంది లేకపోతే మేము సహకరిస్తాం మాకు ఏంటంటే అసలు యాక్చువల్గా మీకు నీళ్ళు ఇవ్వాల్సింది అన్ని పక్కన పెట్టి చెప్తున్నారు. చట్టాలు వద్దన్నారు కాబట్టి పక్కన పెట్టి చెప్తున్నారు, మాట్లాడుకొని చర్చించుకోవాలంటున్నారు కాబట్టి చెప్తున్నా. మీకు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలంటే, రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలంటే కోస్తా ప్రాంతం వాళ్ళు త్యాగం చేయాల్సిందే. కోస్తా ప్రాంతం వాళ్ళు మూడు పంటలు పండించే పంటలు ఒక పంటని త్యాగం చేస్తే రాయలసీమ ప్రజలకు మంచి జరుగుతుంది. వాళ్ళు 100 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నీళ్ళన్నీ దోసుకున్నారు, ఈ ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఎంతో రకంగా అన్యాయాలకు గురి చేసినారు. కాబట్టి మీరు అల్టిమేట్గా మూడు ప్రాంతాల మధ్య మళ్ళీ వాటి నదీ జలాల యొక్క పునర్విభజన జరిగినా ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఆ పునర్విభజన జరిగిన కోస్తా ప్రాంతం యొక్క నాయకత్వం, కోస్తా ప్రజలు త్యాగం చేస్తే తప్ప ఉపయోగం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో 480 కిలోమీటర్లు కృష్ణా నది పారుతుంది, ఏపీలో 240 కిలోమీటర్లు కృష్ణా ప్రాంతం పొరుతుంది. నీ ఏ ప్రాతిపాదికన వాటర్ అలొకేషన్ జరుగుతుంది అనేది మనం ఆలోచించినప్పుడు రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే మాకు విపరీతమైన జీవోలు ఉన్నాయి, ఈ జీవోలు ఉన్నాయి, ఆ జీవోలు ఉన్నాయి, ఇది ఉన్నది, అది ఇదంతా ఇష్యూ కాదండి. ఇదంతా ఈ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినందుకే నిధులు నియామకాల గురించి ఉద్యమం జరిగింది. మీరు సిన్సియర్గా కొట్లాడుతుండొచ్చు, మీరు సిన్సియర్గా అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, మీకు మీలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడతలేను. కానీ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్, కింద పెడితే మీద, మీద పెడితే కింద పెట్టి ఇబ్బంది పెట్టి రకమైనటువంటి డైలమాల పెట్టి తీసుకుపోతుంది. అల్టిమేట్గా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతంలో 2 విషయాలే, నదీ జలాల అలొకేషన్కి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నీటి చట్టం తీసుకొచ్చుకున్నా ఉన్నది ఒకటి పరివాహక ప్రాంతము, ఆ నది ప్రవహించే దూరం బట్టే వాటర్ అలొకేషన్ జరుగుతుంది. మీ ప్రాంతం అంటే మిమ్మల్ని కూడా ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నాం కాబట్టి మీ ప్రాంతం అనాల్సి వస్తుంది. మీరు ఆంధ్ర ప్రాంత నాయకత్వాన్ని ప్రశ్నించేంత వరకు మీరు కూడా వాళ్ళ భాగమే కాబట్టి మీరు మీ ప్రాంతంలో ప్రవహించేది తక్కువ, మీకు క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది తక్కువ, పర్టికులర్గా రాయలసీమ ఉన్నది, పెన్నాలో ఉన్నది. మీరు ఇంతకుముందే చెప్పినారు మహబూబ్ నగర్కి నీళ్లు కేటాయించిన బచావతి ట్రిబ్యునల్ అంటే మహబూబ్ నగర్ అప్పర్ కృష్ణా కోల్పోయింది. అప్పర్ కృష్ణా కోల్పోయినందుకు ఆ రోజు బచావతు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్న మహబూబ్ నగర్ను చూసేసి మహబూబ్ నగర్ జూరాలకు ఇచ్చింది 9.5 రండి, జూరాలకు ఇచ్చినది 9.5. ఇక్కడ రాసి పెట్టిన నేను 9. జూరాలకు ఇచ్చింది కృష్ణానది నుంచి వస్తున్నప్పుడు మన జూరాలకు ఇస్తున్నది వాటర్ ఎంత అంటే 9.5 TMCల వాటర్ మాత్రమే జూరాలకు ఇచ్చినారు. ఆ జూరాలకు ఎందుకు ఇచ్చినారు బచావతు ఆ రోజు అంటే అప్పర్ కృష్ణా కోల్పోయినందుకే. మీకు రాయలసీమ ప్రాంతాన్ని కూడా కోల్పోయినందుకు మీరు ఇంతకుముందు చెప్పారు పెన్నా నది మీద 3 ప్రాజెక్టులు ఉంటే మీ వాటర్ తీసుకోలేకపోతున్నాం అని. అది తీసుకోకపోవడం కారణం ఎవరు? ఎవరైతే సార్ అది పెన్నా నది కాదు, అది తుంగభద్ర నది, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా. మా నీళ్లు మీరు స్పష్టంగా ఒకటి మీరు ఒకటి అర్థం చేసుకోండి వెంకటయాదవ్ గారు, అది కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా. కృష్ణాలో ఉన్న నీళ్లు అవి బ్రిటిష్ కాలంలో కట్టిన ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టు నుండి వచ్చే నీళ్లను మేము నిలుపుకోలేకపోతే శ్రీశైలం చూడాల్సిందే తప్ప మీరు రాయలసీమను సెపరేట్ గా క్లెయిమ్ చేస్తే ఇక్కడ చెప్పనీకి ఏం లేదు.